నేను డైరెక్టర్ కాగానే ఫస్ట్ ఇన్స్ట్రక్టర్ మా అసిస్టెంట్ డైరెక్టర్ అందరు కుర్చీ వేసుకొని కూర్చోండి. దట్స్ గ్రేట్. సో అవన్నీ కూడాను ఏవేవి కదా అవి ఇస్తాను చైనంత వరకు జీతాలకి ఇస్తాను వాళ్ళకు వాళ్ళకే ముందు ఇచ్చి చేస్తాం అంతే. 92 ఏళ్ల జీవితం చూశారు, ఒక మనిషి జీవితాన్ని మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇంకా చాలా ఉంది చూడడానికని. సో మెనీ థింగ్స్ టు డూ, సో మెనీ థింగ్స్ టు అచీవ్, సో మెనీ థింగ్స్ టు లెర్న్ అంతే. గొప్ప గొప్ప వాళ్ళతో సినిమాలు తీశారు మీరు, ఎన్నో హిట్లు సాధించారు. అంతకంటే అదే ఎప్పుడు గొప్ప వాళ్ళు ఎప్పుడు రిలేటివ్. అంతకంటే ఎంత గొప్ప సినిమా ఆదిత్య తీసావు, బట్ ఇదంతా కూడాను ఒక నా ఉద్దేశంలో ఒక క్రియేషన్, ఒక నగుమొమ్ము గల లేని త్యాగరాజస్వామి వాళ్ళతో అదవుతుందా? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన దేవసింగ్ నారికేతో అవుతుందా? కాదు కదా. ఓ మై గాడ్. సో ఇవన్నీ కూడాను మేము చేసాం, కానీ అంత చేసాం అనుకోవడానికి ఇమ్మీడియట్గా అంత పెద్దవాడు చేశాడు అక్కడ అని కనిపిస్తుంటుంది కదా. అంత పెద్దవాడు చేసినప్పుడు వరదంతానే వెంటనే వస్తుంది. సో ఎప్పుడు చాలా చాలాగా చేశాం చేశా, అదే ఫాల్స్ హ్యూమిటీ లేదు, హ్యూమిడిటీ లేదు సార్. అయ్యా మేమేం చేసామండి, ఏదో మీరు ఏదో పొగుడుతున్నారు కానీ అంటారు. అలాగండి కరెక్ట్ అండి అంటే కోపడతాను. ఇప్పుడు ఆ కాదండి మీరు చాలా గొప్పవాళ్ళు అంటే అదేదో మీ అభిమానం అండి అంటాను. అదేదో కరెక్టేనండి, నిజంగా ఆలోచిస్తే మీరు అంత గొప్పవాళ్ళు కాదేమో అన్నారనుకోండి. అదే నేనేదో మాట వరుసకు అన్నాను, అది నిజంగా పట్టుకొని అదే అంట అంటాను. సో అటువంటి కానీ మీరు తీసిన సినిమాలు కానీ మీ సినిమాల్లో పాటలు కానీ ఇప్పటికీ ప్రజెంట్ జనరేషన్లో కూడా ఒక రేడియోలోనో లేకపోతే పర్టికులర్గా ఒక యూట్యూబ్లోనో వినాలి అన్న జనాలు ఉన్నారు. ఏజ్ అదే చెప్తున్నాను నేను, వింటాను. మా ఇంట్లో 16 ఏళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. పంతులమ్మ సినిమాలో పాట ఈ రోజుకి రింగ్ టోన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు యంగ్స్టర్స్, మీరు నమ్ముతారా మీరు? సో మీ పాటలు మీ సినిమాలు ఇప్పటికీ కూడా ఈ జనరేషన్ టీనేజ్ పిల్లలు కూడా చూస్తున్నారు, ఏంటి అప్పట్లోనే ఇలా తీసారా అని ఆశ్చర్యపోతున్నారు. నిజంగా మీరు నమ్మకపోతే నేను నమ్మకపోవడం నాకు తెలుసు అవన్నీ కూడాను, బట్ దాకు మీరు ఎంత మీరు ఎంత భజన చేసిన నేను భజన చేస్తున్నాను. నేను లేదు అలా అనలేదు, నేను చేశాను. అందరు నేనేంటి అంటే శాంతారాం గారికి అంటానా, ఈ శాంతారాం గారికి అంటానా, ఎవరు చేశారు? సో వాళ్ళంతా కూడాను, సో అందరూ చేశారు ఇక్కడ. ఎంత మంది చేశారు, ఎంత ఓవర్ ఇండియాలో, హోల్ వరల్డ్లో కొన్ని బ్రాడ్వే మ్యూజికల్స్ తీసి ఎంత ఉన్నాయి, చైనీస్ మ్యూజికల్స్, వాటిల్లో మేము ఉన్నాం అంతే. అంతేగాని సింగిల్ అవుట్ చేసి ఏం చేశారంటే అది ప్రాబ్లం అవుతుంది. ప్రిన్సెస్ ఆఫ్ పీస్ అని మీరు ఒకటి చేద్దాం అనుకున్నారు కదా, యాక్చువల్లీ పిల్లలతో ఒక ప్రొడ్యూసరు జీసస్ క్రైస్ట్ ఆల్ చిల్డ్రన్ చేద్దామని పవన్ కళ్యాణ్ పవన్ ఒక చిన్న ఒక ఇంట్రొడక్షన్ బాధ్యత చేద్దాం అన్నారు. ఆయన ఏదో సరదా ఉంటారు బికాస్ ఆల్ చిల్డ్రన్తో చేద్దామని, టోటల్ చిల్డ్రన్ ఆల్ జీసస్ క్రైస్ట్ కథే. జెరూసలేం కథ వెళ్ళాం స్టార్ట్ అయ్యాం, తర్వాత డిడ్ నాట్ మెటీరియల్, సో మెనీ థింగ్స్ మెటీరియల్. మాకు ఒక ఇది ఉంది హాలీవుడ్లో, ఏ పిక్చర్ ఈజ్ మేడ్ అండ్ పిక్చర్ ఈజ్ రిలీజ్డ్ అని, అంటే పిక్చర్ స్టోరీ అనుకుని ఆగిపోతాయి, ఒక 2 రీళ్ళు చేసి ఆగిపోతాయి, 10 రీళ్ళు చేసి ఆగిపోతాయి, రీ రికార్డింగ్ వరకు వచ్చాయి, ఫస్ట్ ప్రింట్ వచ్చి కూడా చూసి ఆగిపోతాయి, అవన్నీ దే ఆర్ నాట్ మేడ్. రిలీజ్ అవుతుంది ఒకరోజు, ఆ ఒకరోజు తీసేసే సరే ఇట్స్ మేడ్. కరెక్ట్ సార్, అబ్సల్యూట్. అది పిక్చర్ అనేటువంటిది, ఏ పిక్చర్ ఈజ్ రిలీజ్డ్ వెరీ పిక్చర్ ఈజ్ ఏ పిక్చర్ ఈజ్ మేడ్ వెరీ పిక్చర్ ఈజ్ రిలీజ్డ్ రిలీజ్ అయ్యే వరకు ఇట్స్ నాట్ మేడ్ అంతే. ఇప్పటి వరకు మీరు చూసిన సినిమాల్లో అరే ఇలా నేను తీయలేకపోయిన సినిమా అని అనుకున్న సినిమా అదేమి లేదు, లేదు అదేమి లేదు. ఓకే అదేమి లేదు, అట్లా తీయలే అట్లా ఏమీ లేదు, ఎంత ఇంకా అదే అరే బలి తీశాడే అట్లే
నేను తీయలేకపోయినా లేదు అంతే. నేను నేను తీసింది నేను తీశాను. అన్నీ చాలా హిచ్కాక్ సినిమాలు, అకిరా కురోసావా సినిమాలు, శాంతారాం గారి సినిమాలు, చాలా చాలా బిల్లీ వైల్డర్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు కొన్ని కొన్ని. ఒకసారి ఒథెలో ఆర్సన్ వెల్స్ తీశాడు బ్లాక్ అండ్ వైట్లో, జెలసీ అది ఈర్ష్య. ఇంకొక ఆయన రష్యన్ చూశాడు, క్యాన్సర్ వాడొచ్చింది, అది ఏమిటో చూశాడు. అదే కథ, అదే ఒత్తిలో డెస్డెమోన అంతా కూడా. కానీ ఈర్ష కాదు, ట్రస్ట్ బిట్టేడారు, నమ్మకం. నమ్మకం ఒక మీద నమ్మకం పెడితే ఆ నమ్మకాన్ని బొంబు చేయడం, దాది వేరే ఈర్ష వేరు. అదే కథను సో అంత సటిల్గా తీసిన వాళ్ళు ఉన్నారు కూడా. సో అన్నీ అప్రిషియేట్ చేశాను, అవన్నీ చేస్తాను. అవన్నీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, నేను నా వైఫ్ గొల్లపూడి మారుతున్నారు, వైఫ్ మేము రెగ్యులర్గా బెంగళూరు, కలకత్తా, త్రివేంద్రము ఎక్కడికి వెళ్తే అక్కడ 10 రోజులు, మార్నింగ్ 9:00 to 11:00, 11:00 to 1:00 వరకు 2 సినిమాలు. ఆ తర్వాత భోజనం పడుకుంటాం, మళ్ళీ 4 to 6, 6 to 9 రోజుకు 4 సినిమాలు, 10 రోజులకు 40 సినిమాలు చూస్తాం. నోట్స్ రాసుకోవడం నేను నా వైఫ్. చాలా బాగుంది, అద్భుతం. అంటే డేట్ లైట్ ఉంటే లేకుంటే అవాయిడ్. ఆ రకంగా ప్రతి సంవత్సరం అగడాకే వెళ్ళేవాళ్ళతో కూడా. సో ఒక్కొక్క ప్రపంచంలో సినిమాలు చూస్తుంటప్పుడు మెయిన్ చాలామంది కాపీలు కాదు, నిజంగా ఒక హ్యూమినిటీ వస్తుంది. మనం చేస్తున్నాం కానీ మహానుభావులు ఉన్నారు అనేటటువంటిది మనకు కొట్టి చూపిస్తుంది. వాళ్ళకందరికీ అందరికీ పెద్ద ఉన్నారు. సో ఆ దానికంటే పెద్ద, దానికంటే పెద్ద ఫైనల్గా వచ్చేటప్పటికి ఏదో ఒక శక్తి, ఏదో ఒకటి ఉన్నది. అది ఏమిటి అని తెలుసుకున్నవాడికి భక్తి వస్తుంది. ఆ భక్తి నాకు తెలియదు అక్కడికి వచ్చాం మళ్ళా. కాదు, మీరు చేసే పనిలో పని, మీ సిన్సియర్గా చేసే పనే భక్తి అంటాను నేను. అది అది అందుకే అది ఇంటర్ప్రిటేషన్ అంతే, అది ఇంటర్ప్రిటేషన్. కానీ ఏదో అది ఆ యొక్క శక్తి ఉండొచ్చు. ప్రాబబ్లీ నేను ఒక ధ్యేయం, అదే నా దైవం కావచ్చు, అదే నా టెంపుల్ కావచ్చు, అదే కావచ్చు, ఏదైనా కావచ్చు.